నమస్తే అండి శివ వెల్కమ్ టు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు వ్యవహారంలో సిబిఐకి ఊరట లభించింది ఈ కేసులో అనుమానితులు ఎవరున్నారో నిందితులు ఎవరున్నారో వాళ్ళకైతే మాత్రం షాక్ తగిలిందనే చెప్పాలి అందరికీ తెలుసు కదా సిబిఐ ఎస్పి రాంగ్ సింగ్ పైనే కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు ఎందుకంటే ఆయన ఈ హత్య కేసులో అనుమానితులుగా ఉన్నవారిని పిలిచి విచారించడమే ఆయన చేసిన నేరం అనమాట అందుకని గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి కడప ఎంపీ రెడ్డి గారి అనుచరుడు యురేనియం ఫ్యాక్టరీకి సంబంధించిన ఉద్యోగం అనమాట ఆయన ఈ నెల పదిహేనవ తేదీన రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం వెంటనే కడప కోర్టు అనుమతి తీసుకొని కోర్టుకెళ్ళి పోలీసులు పద్దెనిమిదవ తేదీన ఎస్పి రామ్ సింగ్ పైన కేసు నమోదు చేయడం అవి కూడా ఏం సెక్షన్లు వెంటనే అరెస్ట్ చేసి లోపల సెక్షన్లు అనమాట వన్ నైంటీ ఫైవ్ ఏ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్ విత్ థర్టీ ఫోర్ సెక్షన్లు ఈ సెక్షన్ల కింద విచారణాధికారిపైనే కేసు నమోదు చేయడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తించింది అంటే వైఎస్ రెడ్డి గారి హత్య కేసు వ్యవహారం కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రముఖులు పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తున్న తరుణంలో సిబిఐను బెదిరించడానికి మరి అనుమానితులు నిందితులకు అండగా నిలవడానికి ఏమీ మొదలయదు కానీ మొత్తానికి సిబిఐ అధికారిపైనే పోలీసులు కేసు నమోదు చేయడం మాత్రం సంచలనంగా మారింది అలాగే చర్చనీయాంశంగా కూడా మారింది దీనిపైన ఎస్పి రామ్ సింగ్ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో సిబిఐ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు విచారణాధికారిపైనే కేసులు నమోదు చేయడం ఏంటి ఇది విచారణలో భాగం కదా పిలిచి విచారించడం అనుమానితుల్ని మీరేమైతే ఉన్నారో ఈ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళందరినీ కూడా అని చెప్పేసి అని అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో హైకోర్టు సిబిఐ న్యాయవాది వాదనలతో ఏకీభవించి ఏదైతే కేసు నమోదు చేశారో ఎస్పి రామ్ సింగ్ పైన తదుపరి చర్యలు ఎలాంటివి చేపట్టవద్దంటూ కూడా స్టే విధించింది దీంతో ఇక ఇది సిబిఐకి అలాగే సిబిఐ ఎస్పి రామ్ సింగ్కి కూడా ఓరట లాంటిదే అని చెప్పాలి మొత్తానికి కేసు కీలక దశ చేరుకుంటున్న సమయంలో ఈ పోలీస్ కేసులు అవి ఇవి ఇలాంటి తలనొప్పులు లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసేసుకోవడానికి హైకోర్టు అయితే కొంత మాట వేసిందనే చెప్పాలి స్టే ఇవ్వడం ద్వారా ఎలాగైనా సరే సీబీఐని అడ్డుకోవాలి బెదిరించాలని తెర వెనుక ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది వాళ్ళకి షాక్ అనే చెప్పాలి రకరకాల ప్రయత్నాలు చేశారు గతంలో కడప ఎస్పీకి ఒకరు ఫిర్యాదు చేశారు అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు తాజాగా ఇప్పుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి రామ్ గారు కానీ ఫిర్యాదు చేశారు ఇక మీద ఎలాంటి ఇంకా బెదిరించడానికి సిబిఐ అధికారులపైన ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేయడానికి కూడా కొంచెం పోలీసులు ఆలోచించే విధంగా ఈ స్టే అయితే హైకోర్టు ఇచ్చిన స్టే అయితే ఉపయోగపడుతుంది అని భావించవచ్చు ఈ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి గారి గురించి నేను వీడియోలో కూడా చెప్పడం జరిగింది గతంలో రెండు వేల ఇరవైలో ఎవరైతే సిఐ శంకరయ్య ఉన్నారు వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య జరిగిన టైం టైంలో ఆయన సిఐ అక్కడ ఆయన ఇచ్చిన వాంగ్మూలం సీబీఐలో ఏం చెప్పారంటే ఇంటి నుంచి హత్య జరిగిన రోజు మూడున్నరకే తెల్లవారుజామున ఆయన బయటకు వచ్చారు ఈ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి వివేకానందరెడ్డి గారి ఇంటి సమీపంలో తెల్లవారుజామున నాలుగు నుంచి నాలుగున్నర వరకు ఆయన సంచరించినట్లుగా ఆధారాలు ఉన్నాయి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది ఆయన పాత్ర కూడా అనుమానాలు ఉన్నాయి ఆయన తండ్రే అంటే ఈసీ గంగిరెడ్డి వైఎస్ భారతిరెడ్డి గారి తండ్రి హాస్పిటల్లో కాంపౌండర్గా పనిచేస్తున్నాడు అతను కూడా వచ్చి కట్లు కట్టాడు తండ్రి కొడుకుల పాత్ర ఉందన్నట్లుగా రెండు వేల ఇరవైలో సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సిఐ శంకరయ్య చెప్పినట్లుగా మొత్తానికి తెలుస్తూ ఉందనమాట దీంతో ఎలాగైనా సరే కేసును తక్కువ పట్టించడానికో దాని నుంచి తప్పించుకోవడానికో చేయడానికి ఇలా సిబిఐ అధికారిపైనే నేరుగా ఫిర్యాదు చేయడం వెనక ముందు ఆలోచించకుండా కొంతమంది పెద్దల ఆదేశాలతో వెంటనే ఏదో యుద్ధ అనమాట పదిహేనో తేదీని ఫిర్యాదు ఇస్తే పద్దెనిమిది కల్లా కంప్లైంట్ పెట్టేశారు కేసు నమోదు చేస్తారు ఎఫ్ఐఆర్ అనమాట ఈ నేపథ్యంలో ఆగమేఘాల మీద ఈ కేసు పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది మొత్తానికి హైకోర్టు ఏదైతే స్టే విధించిందో ఇది సిబిఐకి ఊరట మరింత దూకుడుగా ముందు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ హత్య కేసులో నిందితులకైతే షాక్ అనే చెప్పాలి చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో పైన సిబిఐ రామ్ సింగ్ పైన ఏదైతే కేసు నమోదు చేశారు దానిపైన హైకోర్టు స్టే ఇవ్వడం పైన మీ అభిప్రాయం కూడా కంప్యూటర్ పొందు తెలియజేయండి నా ఇన్స్టాగ్రామ్ అండి జర్నలిస్ట్ మెన్షన్ చేయడం జరుగుతుంది ఏదైనా సమస్య నా దృష్టికి తీసుకురావచ్చు దయచేసి వ్యక్తిగత సమస్యలు కాదు ఒక పది మందికి సంబంధించిన సమస్యను తీసుకొస్తే దానిపైన వీడియో చేద్దాం ఇదేదో వీడియో చేయగానే ప్రభుత్వం స్పందిస్తుంది ఆ సమస్య పరిష్కారం అవుతుంది లేదంటే సంబంధిత వ్యక్తులు సంస్థలో స్పందిస్తాయని కాదు మన వంతు ప్రయత్నం అయితే చేద్దాం మరొకటి మరిన్ని అప్డేట్స్ కోసం ఆధార మరొకటి టెలిగ్రామ్ గ్రూప్ను క్రియేట్ చేయడం జరిగింది వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అవ్వడం జరుగుతుంది జాయిన్ కండి